ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ మార్గం శ్రీనివాస్ అందిస్తారు. మార్గం, అసలు దేశంలోనే తీవ్ర చర్చకు దారితీసిన ఈ కేసులో అసలు కీలక అంశం ఏదైతే ఉందో, ఏ వ్యక్తి ఇచ్చిన వాంగ్మూలం ఉందో, ఆ కేసు ఏమిటో, ఆ నేపథ్యం ఏమిటో, ఇప్పుడు సిబిఐ నిగ్గు తేల్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఏమిటో వివరించండి మార్గం. పర్తోజ్, ముఖ్యంగా మాంసం ఎగుమతి వ్యాపారి, హవాలా బ్రోకర్ మెయిన్ కురేష్ పై నమోదైన సిబిఐ కేసులో షబ్బీర్ అలీ మధ్యవర్తిత్వం నేర్పారనే ఆరోపణ పైన సిబిఐ అధికారులు ఆయన ప్రశ్నించేందుకు హైదరాబాద్ వస్తున్నట్టుగా తెలుస్తుంది. హైదరాబాద్ నగల వ్యాపారి సుఖేష్ గుప్తా, రంజిత్ సిన్హా, అదేవిధంగా డిపి సింగ్ లకు 1.75 కోట్ల ముడుపులను ఈ కురేష్ ద్వారా చెల్లించినట్టుగా ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. దీనికి సంబంధించే విచారణ కొనసాగుతుంది. ముఖ్యంగా సతీష్ తానా ఫిర్యాదుతో షబ్బీర్ అలీ పేరు వెలుగులోకి వచ్చింది. ఈ నెల 15న సతీష్ తానా సిబిఐ డిప్యూటీ ఎస్పీ దేవేంద్ర కుమార్ తనను విచారణకు హాజరు కావాల్సిందిగా పదే పదే వేధిస్తున్నాడంటూ సిబిఐ డైరెక్టర్ కు ఈ నెల 15న లేఖ రాశాడు. ఈ లేఖనే ఇప్పుడు అయితే నేను విచారణ జరగకుండా చూడాలంటే 5 కోట్ల రూపాయలు ముడుపులు అటినట్టుగా రాకేష్ ఆస్థానపై ఆస్థాన అడిగినట్టుగా ఆరోపించిన నేపథ్యంలోనే రాకేష్ ఆస్థానపై కేసు నమోదైంది. టోటల్ గా అటు రాకేష్ ఆస్థాన, ఇంకోటి సిబిఐ డైరెక్టర్ ఇద్దరిని కూడా సెలవులపై పంపించడం జరిగింది. కొత్త సిబిఐ ఎస్పీ కూడా రావడం జరిగింది. సో మొత్తానికైతే ఈ రోజు హైదరాబాద్ కు సిబిఐ అధికారులు వస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ 1.75 కోట్ల ముడుపులు కురేషి ద్వారా రంజిత్ సిన్హా డిపి సింగ్ లకు చెల్లించినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. దీనిపైన షబ్బీర్ అలీని, అదేవిధంగా కొంతమంది ఏపీ నాయకులను కూడా ప్రశ్నించే అవకాశం కనబడుతుంది. ఇందులో కోనేరు ప్రదీప్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది. సో వీరందరినీ కూడా ప్రశ్నించేందుకు ఐటీ సిబిఐ ప్రత్యేక బృందం హైదరాబాద్ వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే దీని షబ్బీర్ అలీ, అదేవిధంగా మన నగల వ్యాపారి సుఖేష్ గుప్తాలను కూడా ప్రశ్నించే అవకాశం కనబడుతుంది. పరితోష్, అయితే దీనిపై షబ్బీర్ అలీ ఏ విధంగా సమాధానం చెప్తారో వేచి చూడాలి. మొత్తానికి దాని గురించి మనం ప్రయత్నం చేసినప్పటికీ కూడా మనకు అందుబాటులో రాలేదు. షబ్బీర్ అలీ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి. మొత్తానికి అయితే అతని పేరు కూడా ఈడీ, అదేవిధంగా ఈ చార్జ్ షీట్ లో కూడా షబ్బీర్ అలీ పేరు ఉంది. షబ్బీర్ అలీని విచారించకుండా నన్ను ఒక్కరినే వేధింపులకు గురి చేస్తున్నారని సతీష్ తానా ఫిర్యాదుతోనే ఇది వెలుగులోకి వచ్చింది. పరితోష్, ఇంకా ఎవరెవరిని విచారించే అవకాశం ఉంది, అసలు ఈ కేసు నేపథ్యం ఏమిటి, వీళ్ళ మధ్య లింకులు ఏమిటి అనే దానికి సంబంధించి ఇప్పటివరకు అసలు బయట పడి ఉన్న సమాచారం ఏమైనా ఉందా మార్గం శ్రీనివాస్? అసలు ఈ కేసు ఏమిటి? యాక్చువల్ గా సిబిఐ డైరెక్టర్ కు సతీష్ తానా వివరించిన లేఖలో తనను సిబిఐ డిప్యూటీ ఎస్పీ దేవేంద్ర కుమార్ విచారణకు హాజరు కావాల్సిందిగా పదే పదే వేధిస్తున్నాడు. ఇందుకోసం తన గ్రేట్ హైట్స్ ఇన్ఫ్రా అనే సంస్థలో 50 లక్షలు పెట్టుబడి పెట్టాను, ఆ విషయాన్ని కూడా వివరించినప్పటికీ కూడా 1వ తేదీన మళ్లీ హాజరై ఈ అంటే తనను పదే పదే వేధిస్తున్నాడు. అయితే ఇందులో ప్రముఖంగా ఉన్న షబ్బీర్ అలీ, ఖురేషి, సుఖేష్ గుప్తాలను, వీరిని మాత్రం ఇంతవరకు కూడా విచారణకు పిలవడం లేదు. నన్ను ఒక్కరినే ఎందుకు టార్గెట్ చేస్తున్నారనే అంశాన్ని ఆయన లేఖ ద్వారా సిబిఐకి రాయడంతోనే ఇది వెలుగులోకి వచ్చింది. అయితే ఇది నేను విచారణకు రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా తనకు 5 కోట్ల రూపాయల ముడుపులు కూడా అడిగినట్టుగా ఆయన మరో లేఖ రాయడంతోనే సిబిఐ డైరెక్టర్ రాకేష్ ఆస్థానపై కేసు నమోదైంది. ఆ కేసు నమోదవడంతోనే ఇది వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు కొత్తగా మొత్తం టోటల్ ప్రక్షాళన చేసిన నేపథ్యంలో కొత్తగా చార్జ్ తీసుకున్న సిబిఐ అధికారులు ఈ రోజు హైదరాబాద్ వచ్చినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా షబ్బీర్ అలీ ఇంటికి, అదేవిధంగా ఈ ఎంబీఎస్ జ్యువెలర్స్ అధినేత సుఖేష్ గుప్తా, అదేవిధంగా మరొక ఛానల్ అధినేత కూడా ఇందులో ఉన్నట్టుగా తెలుస్తుంది. సో వీరందరినీ కూడా విచారించేందుకు వస్తున్నట్టుగా సమాచారం ఉంది. పరితోష్, మార్గం, ఇప్పుడు లంచం డిమాండ్ చేశారని ఆరోపిస్తున్నారు సతీష్ సానా, తన వాంగ్మూలాన్ని ఫ్యాబ్రికేట్ చేశారని అయితే మొత్తం తాజా తీవ్ర వివాదానికి కారణం కూడా అయింది. అయితే ఇంతకీ అసలు కొన్ని కోట్లైనా లంచం ఇచ్చారా లేదా ఇస్తే ఎందుకు ఇచ్చారు అనే విషయం మీద ఏమైనా క్లారిటీ ఉందా? యాక్చువల్ గా 5 కోట్ల రూపాయలు ఇస్తే విచారణకు హాజరు కాకుండా రాకేష్ ఆస్థానా స్పష్టం చేశారు. అయితే జనవరి కల్లా 2 కోట్ల రూపాయలు చెల్లించాను, విచారణకు హాజరు కాని ఫిబ్రవరి 13న కూడా మెయిల్ అంటే తనకు మెయిల్ చేసినట్టుగా ఆయన చెప్తున్నాడు. సతీష్ తానా వాగ్మూలం పైన ఇదంతా జరుగుతుంది. ఎన్ని కోట్లు ఇచ్చారు, ఏంటిది? 1.75 కోట్ల మాత్రం షబ్బీర్ అలీ మధ్యవర్తిత్వం ద్వారా ఇచ్చినట్టుగా సతీష్ తానా ఆరోపిస్తున్నారు. సో వీటన్నిటిపైన కూడా చార్జ్ షీట్ అయితే దాఖలు చేశారు. సో అందులో షబ్బీర్ అలీ పేరు మిస్ అయింది. దానికి సంబంధించి ఆయనను ప్రశ్నించాలని సతీష్ తానా లెటర్ రాసిన నేపథ్యంలోనే ఈ రోజు ఇందుకు సంబంధించి 1.75 కోట్లు ఇటు సిబిఐ మాజీ డైరెక్టర్ అయిన రంజిత్ సిన్హా, డిపి సింగ్ లకు
చెల్లించినట్టుగా ఆయన ఆరోపిస్తున్నారు. సో ఆ మనీ ఎక్కడి నుంచి వచ్చింది, నిజంగానే ఇచ్చారా, దానిపైన నిగ్గు తెరిచేందుకే సిబిఐ అధికారులు సెబిరియల్ని ప్రశ్నించే అవకాశం ఉంది పరితోష్. రైట్ రైట్, అంటే ఈ కేసుకు సంబంధించి ఇప్పుడు ఇక కేంద్ర ప్రభుత్వం అత్యంత సీరియస్ గా తీసుకోవాల్సిన పరిస్థితిగా కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా అసలు ఒక సిబిఐ వంటి ప్రతిష్టాత్మక సంస్థ మీదే అనుమానాలు కమ్ముకున్నటువంటి తాజా నేపథ్యంలో ఈ కేసుని తేల్చే పరిస్థితి కనిపిస్తోందా? ఇటువంటి టైం లైన్ అయినా కేంద్రం ఇప్పుడు కొత్త డైరెక్టర్ పెట్టుకున్నట్టు కనిపిస్తోందా? ఇటువంటి ఎంతమంది బృందం రాబోతున్నట్టు తెలుస్తోంది? ఏం జరుగుతోంది మార్గం? దాదాపుగా నిన్నటి నుంచే ఐటీ సోదాలు కూడా జరుగుతున్నాయి. అటు వైజాగ్ పరిసర ప్రాంతాల్లో కూడా చాలా కంపెనీల పైన ఐటీ దాడులు నిర్వహిస్తున్నారు. ఇటు సిబిఐ అధికారులు హైదరాబాద్ వచ్చి ప్రత్యేకంగా ఇదే కేసు పైన దృష్టి పెట్టడం జరిగింది. ప్రధానమంత్రి మోడీ పైన ఇది మచ్చ వస్తుంది. ఖచ్చితంగా సిబిఐని బీజేపీ బ్యూరో ఇన్వెస్టిగేషన్ గా వాడుతున్నారు. తమకు ఎవరైతే సహకరించారో వారందరిపైన కూడా కేసులు పెట్టి సిబిఐతోని వేధింపులకు గురి చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలోనే మొత్తానికి ప్రక్షాళన చేయడం జరిగింది. ఇద్దరు సిబిఐ డైరెక్టర్లను కూడా పక్కకు తప్పించి నాగేశ్వరరావుకు బాధ్యతలు అప్పగించారు. సో తెలుగువాడైన నాగేశ్వరరావు నేపథ్యంలోనే ఆ రోజు రాత్రే అర్ధరాత్రి దాటిన తర్వాత మొత్తం సిబిఐలోని రెండు కార్యాలయాలను కూడా వాళ్ళు సీజ్ చేయడం జరిగింది. సో మొత్తానికి ఈ కేసులో మాత్రం షబీరలి ప్రమేయం ఏ మేరకు ఉంది, మాజీ డైరెక్టర్లకు 1.75 కోట్ ముట్ట చెప్పామని సానా సతీష్ చెప్పిన నేపథ్యంలోనే ఈ విచారణ జరగబోతున్నట్టుగా మనకు సమాచారం ఉంది పరితోష్. రైట్, థ్యాంక్ యూ మార్గం శ్రీనివాస్.